you always believed that kada ante first career beginning nunchi kuda chusukunte athanu okade like ante om kaani ante different different stories ni attempt cheyadam జనరలీ అంటూ ఉంటారు సూపర్ స్టార్ కృష్ణ గారు. సో ఒకప్పుడు పీక్లో ఉన్నప్పుడు కూడా ఆయన మంచి మంచి కౌబాయ్ లైక్ ఇలాంటి సినిమాలన్నీ అటెంప్ట్ చేశారు, అల్లూరి సీతారామరాజు కానీ. సో బట్ యూఆర్ ఆల్సో జనరల్ ఏమనుకుంటాం, ఓకే ఇది ఈ ట్రాక్లో వెళుతుంటే ఇది సక్సెస్ఫుల్ ట్రాక్ అండ్ ఈజీ సేఫ్ జోన్లో ఉన్నామని, బట్ మీరు దాన్ని బ్రేక్ చేస్తూనే ఉన్నారు కెరియర్ బిగినింగ్ నుంచి. సో ఏంటది అంటే? లేదండి, మీరు ఏమనుకోవద్దు, నేను ఒక్కడే కాదండి, నేను ఐఎమ్ నాట్ ద లేటెస్ట్. ఇది రామారావు గారి టైం నుంచి నాగేశ్వరరావు గారు అందరూ యూనో ఎవ్రీ యాక్టర్ హ్యాస్ బీన్ డూయింగ్ అ వెరీ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండ్ దే హ్యావ్ బీన్ ఆల్వేస్ ట్రయింగ్ సంథింగ్ న్యూ. అండ్ అంత న్యూ లేకపోతే వన్ థింగ్ అండి, నో యాక్టర్ విల్ సర్వైవ్. నో అండి, ఇప్పుడు లైక్ యూనో యూ టేక్ బాబాయ్, హీస్ బీన్ దేర్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్. చిరంజీవి గారు నాట్ లైక్ యూనో 79 or 80లో ఆయన కెరీర్ స్టార్ట్ చేశారు, అప్పటి నుంచి ఇప్పటికీ ఉన్నారు. So many actors who have been literally Nagarjun garu, Venkatesh garu, and every actor here today you can survive only if you can do something different. Right. If you can't do anything different, people ki bore kotestundi. Paiga ippudu needed ayipoyindi because world cinema access lo undi. Andulo I have been really lucky enough. Meer cheppinanduku I am really thanks Mirala, but everyone are doing their hard work, everyone tries to do something new and so. But the one thing for sure ఏంటంటే నేను చెప్పాలనుకునేది, కళ్యాణ్ రామ్ గారు ఒకటి అటెంప్ట్ చేశారు అంటే సంథింగ్ ఏదో ఉంది దీంట్లో అని ఒక ఆడియన్స్లోకి వస్తుంది, ఆడియన్స్లోకి బ్రెయిన్లోకి వస్తుంది. చూసారా థియేటర్ వరకు వెళ్ళి మనం చూద్దాం. అంటే ఐ మేక్ ఇట్ వెరీ కాన్షియస్ ఎఫర్ట్ ఆన్ దట్. ఐ పుట్ ఎ వెరీ కాన్షియస్ ఎఫర్ట్ ఆన్ దట్. అంటే నాకు మ్యాక్సిమం ఐ ట్రై టు డూ దట్ అండి. సమ్టైమ్స్ ఐ డూ ఫెయిల్, ఐఎమ్ నాట్ గాడ్. హ్యూమన్స్ సమ్టైమ్స్ మై సైకాలజీ వుడ్ సే అరే బాగుంది కదా అనిపిస్తుంది, ప్రాబ్లీ presentation miss అయిపోవచ్చు, ఏమనవచ్చు. సో ఐ ఆల్సో మైట్ ఫెయిల్, బట్ వన్ థింగ్ ఫర్ షూర్ ఐ డూ ఇస్ ఐ పుట్ 100% కాన్షియస్ ఎఫర్ట్ టు గివ్ అ న్యూ ఫిల్మ్ ఫర్ ద ఆడియన్స్. సో యా, ఆయనకి మీకు ఎక్కువగా సిద్ధార్థ్ నచ్చాడు అన్నారు కదా మీరు. లేదే, నేనే అనలేదు. మీకు ఎవరు నచ్చారన్నారు మరి? మీరు ఏదో అన్నారు, ఎవరు నచ్చారు చెప్పండి ఇప్పుడు, అక్కడ అడుగుదాం ఫస్ట్. మీకు ఎవరు నచ్చారు? నాకు షూటింగ్ టైంలో సిద్ధార్థ్ చాలా నచ్చింది. ఓకే, నచ్చాడు. ఓకే, నచ్చాడు. తర్వాత ఐ సా ద ట్రైలర్ అండ్ అన్నీ చూసినప్పుడు ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ మైకెల్. మైకెల్తోనా? మైకెల్స్ లుక్. ఓ మైకెల్ బ్యాడ్ బాయ్ గుడ్ బాయ్ అర్థం కావట్లేదు యాక్చువల్లీ. ఏదో పాట వచ్చింది వీ లవ్ బ్యాడ్ బాయ్స్ అన్నట్టు, అమ్మాయిలందరూ కొంచెం గ్రే షేడ్ ఉంటేనే నచ్చుతారేమో మరి. మరి నో, ఐ థింక్ ద లుక్, ద మైకెల్స్ లుక్ ఈస్ లైక్ సచ్ దట్ ఐ థింక్ హీస్ ఐ నెవర్ ట్రైడ్ సంథింగ్ లైక్ so wild. No, I've never done this like. Yeah, that was like a surprise definitely. So I think that stands out for me. But Siddharth is like it is him, right? I really like Kalyan sir's personality. Even that background score also Michael inka baga elevate chesindani cheppali basically. And you tell me, meek e character nachindi meeru camera kannuku chusetappudu? Of course Michael only this thing, but we consciously all for other looks kuda me and Rajana we had taken so far. Kalyan garu ఏ సినిమా చేశారో అన్నిట్లో ఉన్న లుక్లు అన్నీ ఒక ఫోటో తీసుకుని ఒక పేపర్లో చూసి ఏ లుక్ రాకూడదు, వీ హ్యావ్ టు ట్రై సంథింగ్ డిఫరెంట్. యాక్చువల్లీ టార్చర్ పెట్టాం ఆయన వెళ్ళి ఒక 1 week వేరే లుక్, లేదు సార్ నెక్స్ట్ వేరే హెయిర్ స్టైల్, నో బాగుంది సార్ బట్ వేరే సార్ మీకు ఏం కావాలి. How we cracked that look was this look సార్ మీకు ఏం కావాలి అని. సార్ ఇది బాగుంది. No, it really happened like that. చేసి నాకేమో ఇసుకొస్తుంది, ఏంది ఇది ఎంతసేపు అని చెప్పి కాపం వచ్చి మీకేం కావాలి అంటే ఇట్ వాస్ లైక్ బికాస్ దట్ చాలా హెయిర్ ఎక్కువ ఉండింది, అదే మొహం మీద పడుతుంది ఇరిటేషన్, వచ్చి మొహం మీద పడుతుంది ఇది అని చెప్పి ఇలా పైకి ఎత్తి పెట్టి ఇంకేం కావాలి మీకు చెప్పండి అంటే సార్ ఇదేదో బాగుంది కదా. So like that for every character we were trying something and crack that look because we wanted everybody to look original. Right. ముగ్గురు ఫ్రెండ్స్ అమిగోస్ కలిసినట్టు ఉండాలి. యూ షుడ్ నాట్ ఫీల్ లైక్ సేమ్ గై ఈస్ ప్లేయింగ్ దట్ రోల్, యాక్టింగ్ చేస్తున్నారు. వీ వాంటెడ్ మేక్ ఇట్ యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్. సో ఈవెన్ ఇన్ దట్ గోవా సాంగ్లో మీరు చూస్తే డ్రోన్ షాట్స్ ఉంటాయి, హ్యాండిల్ షాట్స్ ఉంటాయి. I mean technically speaking those are all very difficult to shoot with the same guy thrice. Right, yeah. So natural సినిమాలో బట్ న్యాచురల్ బాకీ సినిమాలో ఎలా ఉంటుందో అలాగే ఉండాలి షాట్స్, మీకు చూడడానికి తేడా కనిపించకూడదు. ఇట్ షుడ్ లుక్ లైక్ నార్మలీ షాట్. But that is our challenge. But for a normal audience, that is don't want these all things. They just want technically so literally we had to do so much of back work. Goa shoot 11 days Goa same song ni Hyderabad shoot we took another 6 days. Oh. Song shoot almost 17 odd days we shot and ala prati sequence we had to reshoot again and again. So daniki nidham cheptande ee project ni nammi oka kotta director ni nammi nannu nammi gaani ma DOP gaani nammi gaani ma artist andarni nammi ee project ni munduku teeskellindi ma Maitri movie makers andi. Like I should really be very, very thankful to Ravi garu and Navin garu because so first ilan project undane na daggara teeskochinde Ravi garu. Okay. He believed this project so much, sir. I baga nammina oka cinema. Naaku baga namakonna cinema. Meer cheste baaguntundi. Okkasari kada vinandi ani cheppi na daggara teeskochina roju nunchi even till date aina ippati varaku eppudu induku indu chestaru enti kharchu ekkuvaipotunda em avutundi. He never asked us anything. Whatever we wanted was given and really I'm really thankful for the banner, the producers, both of them, right. Very passionate, yeah. And they creativity ki eppudu oka chinna idu undalandi, like you know konchu leisure things unde konchu open up ayi undali. You can't creativity you can't concentrate into one particular thing. You should just sometimes it should be gaps undi konchu space undali. So asla space konchu kaadu asla mottham space ichchadena nee ishtam naaku ee cinema baga raavali ante. So alanti producers dorugutho nithanga na adrushtam andi. Right. Real time.